హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఇమేజ్ వన్. సో బ్రదర్, ఈ వీడియో ఓన్లీ సిఎస్ఎఫ్ వాళ్ళకి మాత్రమే సంబంధించినటువంటిది బ్రదర్. సో ఉన్న అప్డేట్ అందరికీ తెలిసిన అప్డేట్. సో సిఎస్ఎఫ్ నుండి కాల్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. సో కాల్స్ దేని గురించి అంటే, సో డొమెస్టిక్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయండి అని చెప్పేసి. సో బ్రదర్, మరి కాల్స్ అందరికీ వస్తాయా, కొందరికి వస్తాయా అంటే బ్రదర్, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా వెళ్ళండి బ్రదర్. వెళ్తేనే మీకు కాల్ లెటర్ అనేది ఇష్యూ అవ్వడం జరుగుతుంది, లేకపోతే ఇష్యూ అవ్వదు. సో డాక్యుమెంట్ ప్రాబ్లం వల్ల రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది మళ్ళీ. సో డెఫినెట్గా కాల్ వచ్చిన వాళ్ళు వెళ్ళండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, డిస్పాచర్ సిఎస్ఎఫ్ యూనిట్ బిహెచ్ఈఎల్ హైదరాబాద్ ఆర్సిపురం సంగారెడ్డి తెలంగాణ. సో ఈ అడ్రస్ నుండి అయితే మనకి లెటర్స్ అనేటివి డిస్పాచ్ అవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఇంకొక డౌట్ ఏంది అంటే, ప్రతి ఒక్కరికి అన్న రెసిడెన్స్ అన్న డొమెస్టిక్ అన్న అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్రదర్, మంచిగా వినండి, రెసిడెన్స్ అన్న, లోకల్ క్యాండిడేట్ అన్న, నేటివిటీ అన్న, నెక్స్ట్ డొమెస్టిక్ అన్న, ఇవి నాలుగు సర్టిఫికెట్లు ఒకటే బ్రదర్. పేర్లు వేరు బట్ ఇవి నాలుగు ఒకటే. ఇవి నాలుగు దేనికి సింబల్ అంటే, మీ లోకాలిటీకి బ్రదర్, అంటే మీ విలేజ్, మీ ప్రాపర్, మీ తెలంగాణ, ఆంధ్ర అని చెప్పడానికి గుర్తింపుగానే వీటిని యూజ్ చేస్తారు. సో ఇవన్నీ సేమ్, ఏది తీసుకెళ్ళినా కానీ వాళ్ళు అలో చేస్తారు బ్రదర్. రెసిడెన్స్ అయినా పర్లేదు, లోకల్ క్యాండిడేట్ అయినా పర్లేదు, అండ్ డొమెస్టిక్ అయినా పర్లేదు, నేటివిటీ సర్టిఫికేట్ అయినా పర్లేదు. సో బ్రదర్, ఈ లెటర్ అయితే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పంపినారు. సో అన్న లెటర్స్ అనేటివి వస్తూ ఉన్నాయి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. సో బ్రదర్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి బ్రదర్. లైక్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అంత బాగా రీచ్ అయింది అని చెప్పేసి నేను అర్థం చేసుకోగలుగుతాను. సో దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆఫీస్ ఆఫ్ ద చైర్పర్సన్ రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ యూనిట్ బిహెచ్ఈఎల్ ఆర్సిపురం హైదరాబాద్. డేట్ వచ్చేసి 23/2/2021 బ్రదర్. సో లెటర్స్ అనేటివి ఆల్రెడీ డిస్పాచ్ చేసినారు. సో మీ దాకా వచ్చేవరకు వెయిట్ చేయండి. సో నేమ్, రోల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసినారు బ్రదర్. సో బ్రదర్, ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే, సో రిమార్క్స్. సో ఇక్కడ ఇచ్చినారు కదా, సబ్మిట్ ద లేటెస్ట్ డొమెస్టిక్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ కంపిటెంట్ అథారిటీ. అంటే స్టేట్ నుంచి ఇష్యూ చేయబడినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అయినా, డొమెస్టిక్ అయినా, ఏదైనా పర్లేదు బ్రదర్. సో అది మాన్యువల్గా తీసుకెళ్ళాలని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ ఎక్కడ మాన్యువల్ అని మెన్షన్ చేయలేదన్నా, నువ్వు ఎట్లా మాన్యువల్ అని చెప్తా ఉన్నావు అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు. సో బ్రదర్, ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, వేరే ఎవరికైనా కాల్స్ వచ్చిన వాళ్ళని అడగండి. సో వాళ్ళు కాల్ చేసినప్పుడు డీటెయిల్గా చెప్తా ఉన్నారు బ్రదర్, మీరు తీసుకొచ్చేది మాన్యువల్గా మాత్రమే తీసుకురండి అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంది అంటే, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఆల్రెడీ మీ సేవది సబ్మిట్ చేసే ఉంటారు బ్రదర్. సో అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అడుగుతూ ఉన్నారు అంటే డెఫినెట్గా మాన్యువలే తీసుకెళ్ళాలి. సో మరి మాన్యువల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే, సో ఇది వచ్చేసి ఫార్మాట్ బ్రదర్, డొమెస్టిక్ సర్టిఫికేట్ అని ఉంది కదా. సో ఈ మూడు డొమెస్టిక్ సర్టిఫికేట్ ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా ఉండొచ్చు, అండ్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అయినా ఉండొచ్చు, నేటివిటీ సర్టిఫికేట్ అయినా ఉండొచ్చు బ్రదర్. సో ఇక్కడ ఫామ్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ రావాలి, నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేము, నెక్స్ట్ వచ్చేసి డోర్ నెంబర్ బ్రదర్, నెక్స్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మీ మండల్ ఏదైతే ఉంటుందో అది రాసేయండి, నెక్స్ట్ విలేజ్ ఆర్ టౌను, సో మీరుండే ప్లేస్ పేరు రాయండి బ్రదర్. మండల్ అంటే తెలుసు. సో బ్రదర్, ఇదంతా మీకు తెలిసిందే. సో ప్రాపర్గా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ, సో మీ స్పెల్లింగ్, మీ విలేజ్, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అట్లాగే రాయండి బ్రదర్, ఓకేనా. అండ్ సిగ్నేచర్ అండ్ సీల్, ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి బ్రదర్, సిగ్నేచర్, స్టాంప్. సో జాగ్రత్త వేయించుకునేటప్పుడు. సో మీకు లెటర్ వచ్చిన తర్వాత అందులోనే డేట్ ఉంటుంది బ్రదర్. సో ఈ క్యాండిడేట్కి డేట్ వచ్చేసి 10/3/2021/1200. సో మధ్యాహ్నం 12 లోపు సబ్మిట్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే, ఆఫీస్ ఆఫ్ ద కమాండెంట్ సిఎస్ఎఫ్ యూనిట్ బిహెచ్ఈఎల్ హైదరాబాద్, పిఓ రామచంద్రపురం, డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి తెలంగాణ, పిన్కోడ్. సో బ్రదర్, ఇక్కడికి అంటే ఈ ప్లేస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు ఏం తీసుకెళ్ళాలి అంటే, సో బ్రదర్ మీరు అని చెప్పుకోవడానికి ఒక ఐడి ప్రూఫ్ అయితే డెఫినెట్గా ఉండాలి, ఆధార్ కార్డు. సో ఒరిజినల్ తీసుకెళ్లాలా వద్దా అంటే, సో బ్రదర్ ఒరిజినల్ అయితే మళ్ళీ చెక్ చేసేదానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ బ్యాకప్గా ఉంటుంది బ్రదర్, తీసుకెళ్ళిందే బెటరు. సో మీద ఏదైతే డాక్యుమెంట్స్ ఫైల్ ఉంటుందో ఫైల్ మొత్తం పట్టుకొని వెళ్ళండి, సరిపోతుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.